నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యా సంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు పరిధిలో హిజ్రాల ఆగడాలు ఎక్కువైపోయాయి. గ్రూపులుగా తయారై ఆధిపత్యం కోసం కనిపించని యుద్ధాలు చేస్తున్నారు. బతుకు తెరువుకు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడకు వచ్చిన వారు కొందరు ఇక్కడే ఉంటూ కొన్ని గ్రూపులను వదిలేసి ఇంకొందరిని కూడగట్టి బృందాలుగా మరికొందరు హిజ్రాలు గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు. ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, అరాచకాలు సృష్టించడం, భయభ్రాంతులకు గురిచేయడం పరిపాటిగా మారింది. ఇంకొందరు వ్యక్తులైతే హిజ్రాల రూపంలో చోరీలు, దోపిడీలు చేస్తున్నారు. అలాగే నగర రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ కొందరు కనిపిస్తున్నారు. రోడ్డున వెళ్లేవారిని పీడించి మరీ కొందరు వసూలు చేస్తుంటే, ఇంకొందరు మాత్రం దుకాణాలు, షాపుల వద్దకు వెళ్లి వారు ఇచ్చింది తీసుకెళ్తూ ఉంటారు. అలాగే కొందరు హిజ్రాలు హైవే నేరాలకు పాల్పడుతున్నారన్న అనేక ఆరోపణలతో పాటు పలు పోలీస్ స్టేషన్లలోనూ కేసులు నమోదయ్యున్నాయి. వీరి ఆధిపత్యం కోసం హత్యలకు కూడా వెనకాడరు. వీరి వెనకుండి కొంతమంది రౌడీలు, ముఠా నాయకులు చక్రం తిప్పుతుంటారు. గతంలో హిజ్రాలన్నా, ట్రాన్స్జెండర్స్ అన్నా చిన్నచూపు ఉండేది సమాజంలో. కానీ రాను రాను ప్రజల్లో, పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. వారి పట్ల కూడా సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. కానీ కొందరి వల్ల నిజమైన ట్రాన్స్జెండర్స్, త్రాడ్జెండర్స్ కు చెడ్డ పేరు వస్తుంది. ప్రస్తుతం నెల్లూరులో రెండు వర్గాలకు తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇందులో భాగమే మంగళవారం హిజ్రాల సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు వైష్ణవి బాలాజీనగర్ లో మీడియాతో మాట్లాడారు. తమ ఆవేదన వ్యక్తం చేసింది. కాకినాడ పండు అనే హిజ్రా జిల్లాలోని హిజ్రాలపై అరాచకాలు చేస్తున్నట్లు వెల్లడించారు. తనపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాయలసీమ పరిధిలో ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న హిజ్రాలు హాస్మీ నాయక్ నాయకత్వంలో పనిచేస్తూ రోజువారీ జీవనం సాగిస్తున్నామన్నారు. పండు అనే వ్యక్తి అతడి ఆధ్వర్యంలో తామంతా పనిచేయాలని, మాపై ఒత్తిడి తీసుకొస్తూ వేధింపులకు గురి చేస్తున్నట్లు ఈ సందర్భంగా వైష్ణవి తెలిపారు. దీనికి నెల్లూరు జిల్లాలో ఉన్న హిజ్రాలు అంగీకరించడం లేదని, తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే దీనిపై ఆందోళనకైనా తాము సిద్ధమని హెచ్చరిస్తున్నారు. నా పేరు వైష్ణవి. నేను ట్రాన్స్ కమ్యూనిటీకి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను నెల్లూరు జిల్లాకి. నెల్లూరు జిల్లా కాకుండా మొత్తం కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, బళ్ళారి, తిరుపతి, నంద్యాల, తాడిపర్తి, వీటిలో ఉన్న హిజ్రాలు అందరూ ఒక 6,000-7,000 మంది హిజ్రాలు ఉన్నారు. ఈ హిజ్రాలు అందరూ ఈ రోజు తృప్తిగా ఎవరి పాటికి వాళ్ళు భిక్షాటనకు పోయి తృప్తిగా భోంచేస్తున్నారంటే అది మా కేవలం మా హాస్ని నాయక్ వల్లే. ఈ హాస్ని నాయక్ మీద కాకినాడ పండు అనే అతను వరద జల్లాలని చూస్తున్నాడు. దయచేసి ఇవి ఖండించమని మీడియా మిత్రులందరికీ చెప్తున్నాను. ఒక విన్నపం ఏమనగా, ఇప్పుడు రాయలసీమ 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 అని చెప్పి మేము గ్రూప్ పెట్టుకోవడం, రాయలసీమలో మేము వెళ్ళి, లేదంటే రాయలసీమ ఒక గ్రూప్ అని కాదు, లేదంటే ఒక డిస్ట్రిక్ లేకపోతే ఒక జిల్లాలు సపరేట్ కాదు. కాకపోతే మేము రాయలసీమ ఈ కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం ఇవన్నీ కలిసి మమ్మల్ని ఆదరిస్తున్నాయి కాబట్టి నెల్లూరులో గతంలో అలేఖ్య విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ ఇబ్బందులు పడుతున్నప్పుడు హాస్ని నాయక్ దగ్గరికి వెళ్ళి సంప్రదించినప్పుడు మమ్మల్ని మీరు మనుషులే, మీరు ఇదిగా ఉండాలి, మీరు మాలాగే అన్నం తినాలి, మీరు భిక్షాటనం చేసుకోవాలన్న నినాదంతో మమ్మల్ని అందరినీ ఒక గుడికి చేర్చి ఈ రోజు మా నెల్లూరు జిల్లాలో ఉన్న 2,000 మంది హిజ్రాలు ఎవరి పాటికి వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటూను, మరియు హిజ్రా సాటి నాయకులను చూసుకుంటూను అంత ఇదిగా బతుకుతున్నారు. అన్న కడుపు నిండా కూడి తిండి బ్రతుకుతున్నారు. ఈ బ్రతుకు బాగొట్టాలని చెప్పి కాకినాడ పండు అనే అతను చాలా చేస్తున్నాడు. మా హిజ్రాలను ఎక్కడైతే గౌరవిస్తారో అనేది మేము ఎత్తుకుంటూ వెళ్ళామన్నమాట. అందుకని మమ్మల్ని ఆదరించి ఈ రోజు ఆ స్థాయిలో నిలబెట్టింది. ఆ మీద లేనిపోయిన బురదలు, దాందోళి అంటే ఎవరు దాందోళి చేస్తున్నారు? ఆంధ్ర వాళ్ళు మీరు దాందోళి చేయడం లేదా? మీరు కొజ్జాల మీద బ్యాగులు కట్లు పెట్టి కొజ్జాలను ముంచేయడం లేదా? ఎవరైనా కొజ్జాలకు ఏమైనా చేశారు? ఏం చేశారు మాకు?
కొజ్జావని చిత్రహింస చేశారు, కొజ్జావని బాడు బంక మీద బతుకుతున్నారు, కొజ్జావుడు పంచాయతీకి రాస్తే తప్పేస్తారు, కొజ్జావుడు ఒక మంచికి రాస్తే తప్పేస్తారు. మమ్మల్ని అట్టడి విషయాలు మాకు లేవు. మేము ప్రశాంతమైన జీవితం అనుభవిస్తున్నాం. ఆ పండుగకి ఇదే లాస్ట్ అండ్ ఫస్ట్ వార్నింగ్ ఇవ్వడం. ఇంకొకసారి మా రాయలసీమ గాని మా నెల్లూరు జిల్లా పేరు గాని మా చుట్టుపక్కల ఉన్న మా ట్రాన్జెంట్స్ పేరు గాని ఎత్తితే మా చొప్పుకు చలాం చేస్తాం. నిన్నేమనుకుంటున్నావు? ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యా బోధన, సీనియర్ ఆఫీసర్స్ తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు 817-99-6982 గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-99-6971